నడవడానికి సరైన రహదారి లేక విశాఖ జిల్లాలోని మన్యం గిరిజన గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహనాల రాకపోకలకు వంతెన లేక సమస్య ఏర్పడడంతో గ్రామస్తులు సొంతంగా జీరుగు నీలగిరి చెక్కలతో శ్రమదానం చేసి వంతెన నిర్మించుకున్నారు. పాములపుట్టు గిరిజనులు శ్రమదానంతో చెక్కలతో నిర్మించిన వంతెనకు మరియు మట్టి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పాములపుట్టు గ్రామానికి రవాణా సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరారు. వారం పాటు సుమారు 100 మంది గిరిజనులు శ్రమదానంతో నిర్మించిన చెక్కల వంతెనకు మరియు 2 కిలోమీటర్ల మట్టి రోడ్డు నిర్మించిన కూలీలకు ఉపాధి హామీ ద్వారా నిధులు మంజూరు చేయాలని గిరిజన సంఘం నాయకులు జి నోకరాజు, సీతారాము ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సిద్ధలింగి పంచాయతీకి చెందిన పాములపుట్టు గ్రామంలో 50 కుటుంబంలో జీవిస్తున్నాము. మీరు రోడ్డు లేని కాబట్టి మేము రోడ్డు సొంతంగా చేస్తున్నాము. మరి ప్రభుత్వం కూడా మరి పట్టింపు చేసుకోవట్లేదు. మరి ప్రభుత్వం కూడా ఎప్పుడు ఇప్పుడు పిఓ దగ్గర కూడా ఐటీడీ పిఓ దగ్గర కూడా ఒక 3 సార్లు వెళ్ళాం. పిఓ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మరి ఎవరు కూడా మాకు పట్టింపు చేసుకోవట్లేదు. కాబట్టి సొంతంగా ఇదిగో కర్రలతో ఇక్కడ బిరిచి జీర్గ బలలు నరికి సొంతంగా జీర్గ బలాలతోటి మేము ఇక్కడ బిరిజిగా నిర్మించుకోవడం చేయడం అయినది. కర్రలు కూడా మరి సొంత కర్రలు కాదు, కర్రలన్నీ కొనుక్కొని మేము సొంతంగా ఇక్కడ బిరిజి చేసుకున్నాము. ఇప్పుడు 108 వచ్చే పరిస్థితి కూడా లేదు. దాని కారణం బట్టి ప్రభుత్వం ఏమన్నా దయ ఉంచి మరి ఇక్కడ సాయం చేస్తారని ప్రభుత్వం మీద మేము ఒత్తిడి చేస్తున్నాము. మరి ఒత్తిడిగా మేము చేస్తున్నామని ఇక్కడ మేము సొంతంగా మేము మరి ఈడ కూడా తీసి పెట్టడం అవుతుంది. మరి ఇట్లు ఇంతే.